సముద్రంలో చిక్కుకుపోయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన పరిశోధక నౌకాను అందులో చిక్కుకున్న ముప్పై ఆరు మందిని భారత తీర రక్షక దళం గురువారం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది ఆల్వి సింధు సాధన నౌక ఎనిమిది మంది ప్రముఖ శాస్త్రవేత్తలు సహా ముప్పై ఆరు మందితో పాటు విలువైన పరికరాలు ఇతర సామాగ్రితో కర్ణాటకలోని కార్వార్ తీరం నుంచి పరిశోధన కోసం బయలుదేరింది సముద్రంలోకి వెళ్లిన అనంతరం నౌకా ఇంజిన్ పాడైనట్లు సిబ్బంది గుర్తించారు భారీగా ఇంధనం సముద్రంలోకి లీక్ అవడంతో నౌక కదిలే పరిస్థితి పరిస్థితి కనిపించలేదు దీనిపై సమాచారం అందుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ తక్షణమే రంగంలోకి దిగింది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ నౌకాను సురక్షితంగా గోవా తీరానికి చేర్చింది అందులో సభ్యులంతా క్షేమంగా ఉన్నారని రెస్క్యూ ఆపరేషన్ అధికారి వెల్లడించింది